na palam na na ya mudu ni ve na na. Ar vei 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 daru vei yanda na vei dam. Unna din maru mogin sanna. Dilu nodu thala thamu nodu. Dini kai na poradi mundu nodu. Peru nodu baga palam nodu. Pedalante amitanga premisadu. Maatante tamma nodu mada maati. మన ముందు కొస్తుంటూ దీవించండి మన ముందు కొస్తుంటూ దీవించండి జై జై అలరలర జై 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 ఆదిశన్నాయి జనమంతా నీ వెంటే ఉన్నానన్నా వీరుడా మండేవో సూర్యుడా నిన్నైన సభలో రాజుల నీ చిలపు చిందిస్తే చాలురా ఓ నిజమైన అప్పుడా దాన ధర్మపుడా నీ ప్రేమే మా అందరి ప్రాణము నీ రాగతో మా జన్మే ధన్యము నీ కంటి చూపులే మా ఇంటి వెలుగులు పంచే ప్రేమలే జనగంగ పుంకులు జై జై అరరరర జై 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 హరిశంద జల సంరక్షణ భగీరథుడు నీవేనన్న తప్పుల తీను మాట మోగించన్నా ఎందుకంటే ఒక 25-30 ఏళ్ళ కళ ఈరోజు మనం నెరవేర్చుకున్నామంటే ఒక బస్తీపో కావాలంటే 30 ఏళ్ళ నుంచి మనం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా మనకు బస్తీపో తీసుకురాలేదు కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి వారు హరీష్ అన్న గారు నేతృత్వంలో ఈ రోజు మనకు బస్తీపో శాంక్షన్ ఇవ్వడం వల్ల మనము అందరం కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నాము ప్రజలందరం కూడా మన నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున ఈ రోజు బహిరంగ సభ పెట్టుకున్నాం కాబట్టి మనమందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి మన మంత్రి వర్యులకు మనం ఆశీర్వాదము ఇవ్వవలసిన అవసరం ఉంది పాదాభివందనం కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరు చేయండి ఏ రాష్ట్రంలో కూడా మనమందరం కూడా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ వేసుకుంటున్నామంటే మనకు ఒక బస్తీపో కావాలంటే మరి ఎన్ని రోజుల నుంచి తిరిగినా కానీ ఇక్కడ ఒక బస్తీపో ఏర్పాటు జరగడం లేదు కానీ ఈరోజు ఈ బస్తీపో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అదేవిధంగా మన హరీష్ అన్న గారికి మరి పార్లమెంట్ సభ్యులకు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు 5 వేలు ఇస్తేందుకు కూడా మరి ఎంతో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కానీ ఈరోజు నేను ఒక మేనమామగా ఉన్నా ఒక తండ్రిగా ఉన్నా ఒక అన్నగా ఉన్నా అని జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ అన్న చేసుకుంటే కాంగ్రెస్ వల్ల గుండెలు మాత్రం ఈరోజు బస్సులు పరిగెత్తుతున్నాయి మరి ఇన్ని రోజుల నుంచి ప్రతి ఎలక్షన్లకు వస్తున్నారు మరి మా సొంతక్క మాత్రం ప్రతి ఎలక్షన్లో కూడా నేనే బస్ డిపో కట్టిస్తా నేనే కట్టిస్తా ఆగుండ్రి ఆగుండ్రి సీఎంలు అంతా మనోళ్ళే ఉన్నారు సీఎంలు వస్తారు శంకుస్థాపన వేస్తారు బస్ డిపో కడతారు అని చెప్పి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను ఇవాళ మాత్రం అవన్నీ మర్చిపోయింది కదా జనాలు నిజంగా బస్ డిపో ఇవాళ మనం కట్టుకుంటున్నాం మన మదనాన్న గారు ఇవాళ మీ ఎమ్మెల్యే గారు పట్టువదల విక్రమార్కుల్లాగా మరి ముఖ్యమంత్రి గారిని మన మంత్రి గారిని ఖచ్చితంగా మరి కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు చేసిండ్రు ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వము నిజంగా వాళ్ళు వాగ్దానాలు చేసి తప్పుకుండా చెప్పించి మరి ఈరోజు మనం ఈరోజు ఫౌండేషన్స్ లో వేసుకున్నాం మరి ఏది ఏమైనా కాంగ్రెస్ చెప్పింది మాత్రము చెయ్యరు
ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే మాట ఇస్తుందో ఖచ్చితంగా 100కి 100% చేసి చూపించే ప్రభుత్వం ఇవాళ ఏకైక ప్రభుత్వం ఇలా దేశం లేదని ఉన్నదంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి ఇలా నర్సాపూర్ మరి చాలా 3 సార్లు ముఖ్యం 3 సార్లు మంత్రి ఉన్నదా జిల్లా అంతా ఒక్క చూపు నర్సాపూర్ చూస్తున్నది మన ఎంపీ గారు ప్రభాకర్ అన్న మాట్లాడుతూ ఒక మాట జంగిరి పర్వాల మొక్కుకుంటుండ్రు అధికారంలో ఉన్నప్పుడు కట్టివే కుట్టి కుర్రాలకు పనులు సొంత సత్తి నేను ఇలా పోలేక ఫంక్షన్ హాల్ గారికి పోయినా భూమి చాలా మందికి తీరకపోయిన పని అందుకనే మన అందరి గుండె నిండిన పండుగ ఇది పండుగ రోజు కూడా వీరికి వచ్చి మొగలు రేకు చీర చూసినట్టు మొగలు చూసుకుంటే సరిపోదు నర్సాపూర్ అభివృద్ధి
సంవత్సరముల కళ నర్సాపూర్ ప్రజలది 21 సంవత్సరముల కింద అప్పుడు కీర్తిశ్రేష్ఠ మిఠాలరెడ్డి గారు నేను మరి చంద్రబాబు నాయుడు ఎంబడి మరి బస్సులో వచ్చేటప్పుడు మరి నర్సాపూర్ కూడా బస్ డిపో ప్రీతమ నాయకులు మరి అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉండి వారు కూడా మాకు అదే బస్సులో ఉండి సహకరించి ఇక్కడ తప్పకుండా కావాలని మరి వారి ఆశీర్వచనం తోటి ముఖ్యమంత్రి గారు నొప్పించి మెప్పించి అప్పుడు కూడా మరి ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలలో ఒక మరి వారు బస్ యాత్రలో మరి నర్సాపూర్ ప్రజలందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ దానికి అనుకూలంగా మరి అప్పటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ సమైక్య రాష్ట్రంలో ఎన్నో శంకుస్థాపన చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో చేయని ఎన్నో ఉన్నాయి. మరి అట్లా మన నర్సాపూర్ను ఎవరు కూడా చేయలేకపోయారు. మరి మరి 3 సార్లు ఉన్న మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న మన సుందా లక్ష్మారెడ్డి గారు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తున్నా. వచ్చినప్పుడు నేను క్యాంప్ ఆఫీసులు ఉన్నా. మరి బస్ డిపో శాంక్షన్ అయింది. మరి ఇవాళ మహేందర్ రెడ్డి గారు హరీశ్వరరావు గారు వచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తారు, ఫౌండేషన్ స్టోన్ వేస్తారని తెలియగానే ఈ గ్రౌండ్లోకి వచ్చిందంటే నేను చాలా ఆశ్చర్యపడ్డా. మరి సంతోషం వ్యక్తం చేసడానికి వచ్చిందా, మరి దేనికి వచ్చిందో నాకు అర్థం కాలే. లేదు ఇదంతా అన్యాక్రాంతమైంది, వాళ్ళు కబ్జాలు పెట్టారు టీఆర్ఎస్ నాయకులని మరి ఆ విధంగా మాట్లాడడం. ఇక్కడ ఒక గుంట కూడా పోలేదు, ఒక 2 గుంటల గుంటను పోతే ఆ కాలేజీ వాళ్ళు బాత్రూమ్ కట్టుకున్నారు. 5 ఎకరాలు కూడా ఉన్నాయి. కళ్ళబొల్లి మాటలు చెప్పకూడదు. అదృష్టవశాత్తు పదవులు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి. ప్రజలు నిర్ణయం దగ్గర పోయి నేను మరి 100 బెడ్స్ హాస్పిటల్ చేసుకున్నాం, అక్కడ డాక్టర్స్ లేరు, చాలా ఇబ్బందికరంగా ఉన్నదనగానే ఇమ్మీడియట్గా కమిషనర్ గారితో హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి స్పెషల్గా 5 డాక్టర్లను కూడా ఇమ్మీడియట్గా ఇప్పించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు. 5-6 నెలలు కూడా మాంజర నది మీద తిరగడం కూడా జరిగింది. మరి అటువంటి మరి ఇవాళ మన డైనమిక్ మినిస్టర్ హరీష్ రావు గారు మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వారి చలవ వల్ల కూడా అన్ని కూడా మొన్న మెదక్ మనం పెద్ద సంఖ్యలో కూడా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పోయినాం. పోతే కూడా మన డిప్యూటీ స్పీకర్ గారు కూడా మరి మెదక్ కంటే ఎక్కువ కూడా నర్సాపూర్కు ప్రాముఖ్యత ఇచ్చి మన మినిస్టర్ గారు కూడా మేము అలిగినట్టు కూడా చేసినాం. మేము మరి నర్సాపూర్లో మేము తలెత్తుకోలేని పరిస్థితులలో ఉన్నాం. బస్ డిపో చేసినట్టు అయితేనే మేము ఇవాళ ప్రజలలో దిగగలుగుతామనేది కూడా గట్టిగా వారి దగ్గర రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి వెంటనే మినిస్టర్ గారు మరి సహకరించిన పద్మదేవేంద్ర రెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇమ్మీడియట్గా మరి బస్ డిపో అనౌన్స్ కూడా చేయించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇవాళ నర్సాపూర్ ప్రజలది అతనూర మండలి కానీ కౌడిపల్లి చిలక్చెట్ కొల్చారం మండలం 4 మండలాలకు మాంజర నది 45 కిలోమీటర్లు ప్రవేశిస్తున్నది. మరి అటువంటి ప్రవేశించే దగ్గర మరి 25 సంవత్సరాల నుంచి వర్షాలు లేక మరి రైతాంగం అంతా చాలా ఇబ్బందుల పాలై ఎంతో మంది మంచి నర్సాపూర్ అంటే వ్యవసాయానికి ఒక ప్రాముఖ్యత. మరి ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి చూసిపోయే పరిస్థితి నర్సాపూర్లో పంటను చూసి చెరుకు తోటను చూసి నాట్లను చూసి కూడా పోయిన రోజులు మేము చూసినాం. మేము వ్యవసాయం చేసేటప్పుడు మరి కరువు పడి నీళ్లు లేక బోర్లు కూడా చాలా బ్రహ్మాండంగా నీళ్లు ఉంటుండే మరి ఈ వర్షాలు బాగలేక చాలా ఇబ్బందుల పాలై ఇవాళ చాలా రైతాంగం అంతా భాగమైపోయిన పరిస్థితులు. మరి మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని ఎన్నో అభ్యర్థన మేరకు వాళ్ళందరూ కూడా
మరి బస్ డిపో ప్రకటించినప్పుడు మరి మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి మేమందరం డాక్టర్ కూర్చున్నప్పుడు తప్పకుండా బస్ డిపో ఇవ్వాలి, వాళ్లకు చెక్ డ్యాంలు కూడా ఇవ్వాలని మా మినిస్టర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మరి అవి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు చెప్తారు మరి ఎన్నో మరి ఇవన్నీ చూస్తే మరి నర్సాపూర్కి ఇవ్వాలా, మరి ఎన్నో రోజుల నుంచి ఎలక్షన్ వచ్చింది అనగానే ఈ ఫోర్ లైన్ రోడ్ అవుతున్నదని ఎన్నో సార్లు చెప్తుంది. మరి అప్పటి ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఇవాళ మరి ఎన్నోసార్లు రెండు సార్లు మూడు సార్లు రిజెక్ట్ అయినా కూడా మన మినిస్టర్ గారు మన ఎంపీ గారు కూడా నానా అవసరం పడి ఒక పట్టుదల వదలకుండా పట్టుదలతోటి ఇవాళ 456 కోట్లతోటి ఫోర్ లైన్ రోడ్ కూడా శాంక్షన్ చేసి ఇప్పుడు కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు రోడ్ మీద చూసినా సర్వే నడుస్తూనే ఉన్నది. మరి ఇవాళ 20 ఎకరాలు ల్యాండ్ కూడా ఇక్కడ తీసుకొని వాళ్ళ మెటీరియల్ వేసుకుంటున్నారు. ఒక టూరిజం ప్లేస్ కావాలి అనేది కూడా మన మంత్రి వారిలో చొరవతోటి మన ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్లు ప్రకటించడం జరిగింది. 20 కోట్లు కూడా మంజూరైనాయి. ఇవాళ టూరిజం ప్లేస్ కాబోతున్నది. నర్సాపూర్ అడవి కూడా 25 కిలోమీటర్లతోటి మన కంపౌండ్ వాల్ తోటి కూడా బాగా చాలా అందులో పార్కులు చాలా బ్రహ్మాండంగా ఇంకా ఎంతో ఫండ్ కూడా వెచ్చించి కూడా చేసే పరిస్థితి ఇవాళ రావడం మినిస్టర్ కానీ మన ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఇవాళ ఫౌండేషన్ వేసుడే కాదు మరి 8 రోజులలోనే పని స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పినాం, మినిస్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి డబ్బులు తప్పకుండా మీకు పని మొదలు పెట్టాలి అనేది కూడా చెప్పడం జరిగింది. కనుక అధికారులు కూడా సహకరించి మరి 6 నెలలనే నర్సాపూర్ డిపోను మరి శంకుస్థాపన కూడా వాళ్ళు రావాలి అనేది కూడా నేను కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున నర్సాపూర్ ఇంత సీజన్ ఉన్నా కూడా వరి నాటుకుండి ఒక మనిషికి మనిషి దొరకని పరిస్థితులలో కూడా ఇవాళందరూ పార్టీ పిలుపు మేరకు మీరందరూ కూడా సహకరించిన పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరున మరి పెద్ద బహిరంగ సభను విజయవంతం చేసినందుకు నర్సాపూర్ ప్రజలకు తప్పకుండా మాకు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంకా కష్టపడి పనిచేసి నర్సాపూర్ తాలూకాను అభివృద్ధి తీసుకుపోయేటందుకు మీ అందరి ఆశీర్వచన బలం ఉంటే తప్పకుండా అభివృద్ధి వైపు తీసుకుపోయేటందుకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన పేదల నాయకురాలు డిప్యూటీ స్పీకర్ పద్మదేవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చాలా మంది రిజైన్ చేసిన మా పదవులకు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం పదవి ఇడిచిపెట్టుకోలే, రాజీనామా చేయలే. అదొక్కటే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా ఏర్పడితే మెదక్ జిల్లా కావాలని ఇక్కడ ఉన్న అందరు ప్రజలను కూడా కోరుకుంటే నారాయణ కేడు పోయి మెదక్ జిల్లాలో కలవద్దని చెప్పిండ్రు, అదేవిధంగా ఆందోళన పోయి మెదక్ జిల్లాలో కలవద్దని చెప్పిండ్రు, అత్మోలు పోయి కలవద్దని చెప్పిండ్రు, తూప్రాను పోయి కలవద్దు. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తే మన జిల్లాని ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు కాదా? తెలంగాణలో మెదక్ జిల్లా కావాలని ఎప్పటి నుండో కోరికను తీర్చిన ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా పాదాభివందనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎన్ని ఇట్లాంటి అడ్డుపడ్డారు ఈ రోజు బస్ డిపో ఎన్నేళ్ల కాల మెదక్ జిల్లా కావాలని ఎట్లా కోరుకున్నామో నర్సాపూర్లో బస్ డిపో కావాలని అట్లా కోరుకున్నాం. ఏర్దాటి దాకా పోవడం వల్ల అప్పయ్య, ఏర్దాటి అంగనే పోవడం వల్ల అప్పయ్య, ఎట్లా ఎంచుకునే దానికి అయ్యింది ఇందిరాగాంధీ జిల్లా ఇస్తాను అక్కడ ఎంచుకుంది, సుందరలక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఎంచుకున్నారు. బస్ డిపో లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. అదే హరీష్ రావు గారు సిద్దిపేటలో 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉత్త ఎమ్మెల్యే ఉన్నారు, మొన్న మంత్రి అయినరు, అంతకుముందు ఉత్త ఎమ్మెల్యేనే, అభివృద్ధి కాలేదా? ఇక్కడ 3 సార్లు మంత్రి, 1 సార్లు మంత్రి, 2 సార్లు మంత్రి, ప్రభుత్వం వాళ్ళది, ముఖ్యమంత్రులు వారు ఇక్కడ కాదు, గల్లీల నడ్డీల అక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే. నర్సాపూర్ మాత్రం కాక్షే ఉన్నది. ఇప్పుడు నర్సాపూర్ అభివృద్ధి అవుతుంది, ఇప్పుడు జిల్లా ఇక్కడ డివిజన్ అయింది, అదే విధంగా ఇక్కడ డిపో వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది. ఢిల్లీలో కూర్చున్నారు కదమ్మ, అప్పుడు నేషనల్ హైవే ఎందుకు రాలే? ఈ రోజు హైదరాబాద్ నుండి మెదక్ మోదన్ మీదుగా నేషనల్ హైవే వస్తుంది. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ బాధ యథ కథ దుఃఖం కష్టం తెలిసినాడున్నారు కాబట్టి ఈ రోజు నర్సాపూర్ పరిస్థితి
ఏం చేసిండ్రమ్మ. ఇంకొకటి ముఖ్య విషయం, డబుల్ బెడ్రూమ్లు కట్టియాలి, పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన. అంతకుముందు మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇసుక పీటల వాళ్ళ చుట్టాలియే, ఇసుక దిబ్బల వాళ్ళ చుట్టాలియే, ఇసుక ఇండ్లు వాళ్ళ చుట్టాలియే, ఇసుక అంతా వాళ్ళ ఇళ్ళనే. కానీ ఈరోజు పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, పేదోడు ఇల్లు కట్టుకుంటారంటే ఇసుక మీద ధర్నాలు చేస్తున్నారు, ఇసుక మీద పాదయాత్రలు చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? పేదోళ్ళు ఇల్లు కట్టుకోద్దా? ప్రభుత్వం పేదోళ్ళకి ఇల్లు కట్టియద్దా? ఈ నువ్వు కట్టియపోతీవి, నువ్వు చేయకపోతీవి, పట్టించుకోపోతీవి, పట్టించుకున్న వాళ్ళను ఇబ్బంది పెట్టబడతీవి. ఇది ఇది మంచి పద్ధతి కాదు. అందుకే నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ నర్సాపూర్ లో కూడా 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా శంకుస్థాపన చేయడం, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు అంటున్నా సరే, పేదోడికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దసరాకు డిసెంబర్ నాటికి ఆ శంకుస్థాపనలు కూడా వేసి గృహ ప్రవేశాలు చేస్తాం. మీరు మీ కింద నీళ్లు కలుగుతున్నాయి, మీ కింద ఇల్లు కలుగుతున్నాయి, మీ కింద పునాదులు కలుగుతున్నాయి. అభయానికే అన్నిట్లో అడ్డుపడాలని చూస్తున్నారు. కానీ ఎన్ని అడ్డుపడ్డ కాళేశ్వరులకు అడ్డుపడి కేసులు పెట్టి హైకోర్టులో వేసి కాకుండా వేస్తున్నా, నీళ్లు ఆగుతలేవు కదా, వస్తూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. నరసాపూర్ నియోజకవర్గానికి కూడా నీళ్లు వస్తున్నాయి. గతంలో మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి సింగూరుకి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. రామాయణపేటకు దుబ్బాక కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, మా దగ్గర ఉన్న ప్రజలు కూడా ఎదురు చూస్తారని చెప్తే రామాయణపేటకు పద్మకేంద్ర ఇచ్చేది నీళ్ళని కాదు చేయించినావు, దుబ్బాకకు నీళ్లు కాదు చేయించినావు. మీకన్నా నీళ్లు తెచ్చుకుంటారా నర్సాపూర్ కంటే? ఆయన నర్సాపూర్ కూడా కొలిచారం లేదు, వెలుదూరుతలేదు, ఏది కౌడి పెళ్లి లేదు, నీళ్ళ సుక్కలేదు, వచ్చినాయి అమ్మ నీళ్లు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 4 ఏళ్లలో ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఏ ఆడబిడ్డ కూడా పిందెలు పట్టుకొని బయటకు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు నీళ్లు తాగిస్తా అని చెప్పేసి మంచినీళ్ళ పథకం తీసుకొచ్చి మిషన్ భగీరథ తీసుకొచ్చి ఒక మనిషికి 100 లీటర్ల నీళ్ళని ఇస్తూ అది సర్ప్లస్ వాటర్ ఇస్తూ ఆ మిషన్ భగీరథ తీసుకొస్తే ఈ రోజు మనం నీళ్ళు కూడా సేవలు అందిస్తున్న సంస్థ ఇది. ఆర్టీసీ నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు బడ్జెట్లో పెట్టి కొత్త బస్సులు తీసుకొని కూడా 31 జిల్లాల్లో కూడా ఎన్ని బస్సులు అవసరం లేవో పాత బస్సులతో పాటు కొత్త బస్సులు అన్నీ కూడా ప్రతి గ్రామంలో నడపడం జరుగుతున్నది. ఇంకా 1200 నుంచి 1300 గ్రామాలు బస్సులు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆర్ఎంబీలు కానీ పంచాయతీలు కూడా శాంక్షన్ ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో చక్కగా వదిలేసుకుంటున్నాం. రోడ్డు బాగుంటేనే బస్సు పోతుంది కాబట్టి రోడ్డున్న ప్రతి గ్రామానికి కూడా బస్సులు నడుపుతున్నాం. ఇలా పేదలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో పోతారు. ఇలా పల్లె వెలుగు బస్సుల్లో 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా బస్సులు నడుపుతున్నాం. లాంగ్లో పోతున్నటువంటి బస్సులో లాభాలు వస్తున్నాయి. నష్టాలు వచ్చినప్పటికీ కూడా పేదలందరూ కూడా బస్సులలో పోతారు కాబట్టి ఈ ఆర్టీసీ సంస్థ నిలబెట్టడానికి కూడా 4 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీ కోటాది రూపాయలు ఇచ్చి పేదవారికి సేవలు అందేందుకే ఆర్టీసీ బస్సు వేసి అన్ని గ్రామాల్లో నడుపుతున్నాం. అదేవిధంగా 97 బస్సు డిపోల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా కనీస అవసరాలు చేయడానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బస్ డిపోలతో పాటు బస్ స్టాండ్లు ఎక్కడైతున్నాయో, గత ప్రభుత్వంలో బస్ స్టాండ్లు పట్టించుకోకుండా బస్ స్టాండ్ అంటే చాలా దూర పరిస్థితులు ఉండేటివి. ఇలా గౌరవ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మేము లెటర్ రాసి వాళ్ళ నిధుల నుంచి కూడా డబ్బులు ఇచ్చి మా ఆర్టీసీ సంస్థ నుంచి కూడా డబ్బులు ఇచ్చి ప్రతి బస్ స్టాండ్లో కూడా చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా టాయిలెట్స్ కానీ మంచినీళ్ళు కానీ అలాంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం.
అదేవిధంగా మినీ బస్సులు కూడా తీసుకొని ఏదైతే కొత్త జిల్లాలు అయినాయి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా మినీ బస్సులు అవసరమైన 230 బస్సులు తీసుకున్నాం. అందులో 130 వరకు ఏసీలు ఉన్నాయి, 100 మినీ బస్సులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా నడుపుతున్నాం. ఈ ఆర్టీసీ తెలంగాణ దేశంలోనే బాగా నడుపుతున్న విధంగా కూడా మా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్స్ అంతా కూడా ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీనికి గౌరవ మంత్రి గారు కూడా మా కార్మిక నాయకులందరూ కూడా అధ్యక్షులుగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు రాకుండా ఇలా జీతాలు పెంచే విషయంలో కానీ ఆర్టీసీ కార్మిక ఇబ్బందులు రాకుండా కూడా చూడడం కూడా జరుగుతున్నది. నాయకులు గౌరవనీయులు భారీ నీటి ద్వారా శాఖ మంత్రులు హరీష్ రావు గారు మాట్లాడారు. మీ అందరిలో మొదటిసారి చాలా ఉత్సాహాన్ని చూస్తున్నా నేను. నర్సాపూర్ ఊళ్ళకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒకటే సిటీలు, ఒకటే చప్పట్లు, డప్పులు, డోళ్ళు, హుషారుగా కనబడుతుంది కదా నర్సాపూర్ అంతా కూడా. ఎందుకంటే కాదనుకున్న బస్సు డిపో ఇవాళ మనకు వచ్చింది. మా పేపర్లో అయితే ఈ నర్సాపూర్ బస్సు డిపో గురించి రాసి రాసి బొమ్మలు వేసి వేసి మా పేపర్ల చేతులు అడిగినాయి, కానీ బస్సు డిపో మాత్రం రాలేదు. కానీ ఈరోజు గౌరవనీయులు మదన్ రెడ్డి గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ 10 కోట్ల రూపాయలతో నర్సాపూర్ బస్ డిపోకు శంకుస్థాపన చేసుకున్నాం. నిజంగా ఈ డిపో వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి పట్టుదల వల్లనే ఈ డిపో వచ్చింది. నాకు తెలిసి మదన్ రెడ్డి గారు 2 విషయాల్లో బాగా పట్టుబట్టింది. ఎప్పుడు కనబడ్డా ఒకటే చెవుల జొరీ లాగలేని పడబట్టుండే, ఈడిచిపెట్టకపోతుండే. వయసు పెద్దదైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా నా దగ్గరికి వచ్చిన కాగితం తీస్తేనే ఉంటాడు జేబులకి. ఏం వెళ్తుంది రా అంటే అట్లా నర్సాపూర్ బస్ డిపో మంజీరా హల్దీ మీద చెక్కుడా. ఇక తీస్తేనే ఉంటాడు కాగితం, ఇకే అన్న ఇస్తా కదనే అనేదాకా తీసిపెట్టాడు. అట్లా ఈరోజు పట్టుబట్టి మీకు డిపో తెచ్చింది. నిజానికి మా పిల్లలు మెదక్కు పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా పొద్దున్నే నర్సాపూర్కు చదువుకోవడానికి రావాలంటే బస్సులు లేక డిపో లేక టాపుల మీద ఎక్కొచ్చింది, ఆటోలు ఎక్కొచ్చింది, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇవాళ బాధలు పోయినాయి. నర్సాపూర్ కు డిపో రావడం నిజంగా నర్సాపూర్ ప్రజలందరి అదృష్టం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. ఇక మన బాధలు తీర్తాయి. మా మహేందర్ అన్న అట్లట్లా కాదు, రాకెట్ స్పీడు, సూపర్ లగ్జరీ టైప్ ఉంటుంది మా మహేందర్ అన్న పని. ఎక్స్ప్రెస్ కూడా కాదు ఈ డిపో కూడా. మా మహేందర్ అన్న సహకారంతో 6 నెలల లోపల డిపో కట్టించి మీకు అందజేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పాపం సొంత లక్ష్మారెడ్డి గారికి డిపో వచ్చిందంటే మనసు పట్టలేదట, నిద్ర పట్టలేదట మా పద్మమ్మ అంటున్నది. ఇప్పుడు 10 ఏళ్ళు మీరే మంత్రి కదా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వే మంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మీరే మంత్రి, రోసే తాత దాంట్లో కూడా నువ్వే మంత్రి. 3 ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత పవర్ఫుల్ మంత్రిగా ఉన్నావు. మీరు డిపో తెచ్చి ఈ పని చేస్తామంటే మీరు ఎవరైనా వద్దన్నారమ్మా? సునీతా లక్ష్మారెడ్డి అమ్మ డిపో కడతా అంటే మరొకరు వద్దన్నమా? మరి నిన్న మదన్ రెడ్డి గారు పట్టుబట్టి డిపో తెచ్చి ఇక మేము వచ్చి కొబ్బరికాయ కొట్టమంటే నేను వచ్చిపోయిందట ఇంటికి. ఇది నేనే చేసినా అంటుందట. మరి నువ్వు చేయక 15 నుంచి గట్టంగా గిట్ట వద్దట్టివా? మదన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మా దేవేందర్ రెడ్డి గారు గిట్ట అడ్డం గిట్ట వచ్చిన నీకు? మా ఊర్లీ కాదు ఏమన్నా పని ఆపిండా? నువ్వు పదివేనంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు. నర్సాపూర్ ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. ఈ పని చేసింది కేసీఆర్, ఈ పని చేసింది మదన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని అందరికీ తెలుసు. పని కూడా మేము మీ లెక్క ఓట్ల ముందు జీవోలు దేం,
నాలుక గీసుకోవడానికి పనికిరాని కాగితాలు లేవు. పక్కా పని చేసి చూపిస్తాం, ప్రజలకు పని అందిస్తాం, ఈ డిపో పూర్తి చేసాం చెప్పి మనం చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎట్లాంటి పనులు తెచ్చిందంటే ఇక రేపో మాపో ఓట్లడంగానే జీవోలు తెచ్చింది. మాకు ఆ మాయ మాటలు రావు. కేసీఆర్ ఒక్కటే చెప్పిండు అన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు మన నాయకుడు. ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లోకి పోయి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. మాట తప్పని పార్టీ, మడమ తిప్పని పార్టీ, ప్రజల సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మాకు హైకమాండ్ కాంగ్రెస్ లెక్క ఢిల్లీలో లేదు. టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఎవరంటే ఇగో ఇక్కడ కూర్చున్న ప్రజలే మీరు మా హైకమాండ్. మీ గుండెలో మీ మనసులో ఏదుంటే అది తీర్చడం కోసమే టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఢిల్లీలో బటన్ వస్తే ఇక్కడ యాక్షన్ చేస్తారు. వాళ్ళ ఆత్మ ఢిల్లీలో ఉంటది కాంగ్రెస్ పార్టీది, కానీ టిఆర్ఎస్ పార్టీ ఆత్మ మా తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మీరేం కోరుకుంటే అదే చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఓట్ల కోసం చేయలే, ఏమి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఇస్తామని ఓట్లలో చెప్పిండు కేసీఆర్. ఆడపిల్ల పెళ్లికి నేను డబ్బులు ఇస్తా అని ఓట్లలో చెప్పలే కదా. ఓట్ల కోసం చేయడు, మనసుతో చేసే ముఖ్యమంత్రి మనకి. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది, పెళ్లి చేయాలంటే కష్టమవుతుందని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తెచ్చిండు. మొదలు 51,000 ఇచ్చిండు, జర చెయ్యి తిరిగినా 75,000 చేసిండు, ఇంకా కొద్దిగా చెయ్యి తిరిగినాక ఇప్పుడు ఈ ఏడాది 116,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఆడవిల్ల బెల్లికి 1 రూపాయి ఇచ్చిండ్రా. ఇవాళ మన ముఖ్యమంత్రి అందరికి ఇచ్చిండు, అన్ని పార్టీలకు ఇచ్చిండు, ప్రతి ఒక్క ఆడవిల్ల పెళ్లికి కూడా 100,000 రూపాయలు అందిస్తున్నాం. అప్పు వెంటనే ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి, అసైన్డ్ భూమి, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుంటే కూడా ప్రతి రైతుకు పంటకు 4,000, ఏడాదికి 2 పంటల మీద 8,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. మొన్న వానాకాలం పంటకు 4,000 ఇచ్చాం, మళ్ళా యాసంగి పంటకు దసరా పండుగ వెళ్ళగానే మళ్ళీ 4,000 రూపాయలు మీ చేతిలో పెట్టాం. మీకు తెలుసు బ్యాంకులలో పోతే మన పైసలు మనకి ఇవ్వండి ఇస్తలేరు ఇవాళ రేపు బీజేపీ గవర్నమెంట్ల. కానీ రైతు బంధు చెక్కు తీసుకొని పోతే ఎడమ చేతితో చెక్కు తీసుకున్నాడు, కుడి చేతిలో మీ చేతిలో డబ్బులు పెట్టి పంపించిన ఈ బ్యాంకులు. ఇది మన ముఖ్యమంత్రి గారి పట్టుదల, మన ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాం. మీ సునీతమ్మ కూడా ఇచ్చిన చెక్కు అందరికి ఇచ్చినాం, భూమి ఉండే ప్రతి రైతుకి ఇచ్చినాం. కాంగ్రెస్ నాయకులు కూడా చెక్కులు తీసుకుపోయింది, కానీ వాళ్ళేమో సీక్రెట్లో తీసుకుపోయింది. పొద్దున్నాక అందరి ముందర తీసుకుపోయి సిగ్గుపడ్డారు. మెల్లగా అందరు పోయినాక ఎంఆర్ఓసా ఫోన్ చేసి అందరు పోయినరా అంటే అందరు పోయిందంటే సీక్రెట్ లెచ్చి పట్టుకుపోయింది. అవ్వ రోడ్డు మీద నిలబడ్డారు, బాగున్నావా బా అన్న, మంచుకున్న బిడ్డ కేసీఆర్ దయ వల్ల అన్నారు. ఏమో గిట్లనే అని ఒక నిమిషం ఆగిన, ఏం సంగతి అవ్వ అన్న, అంటే ఏం లేదు బిడ్డ, ఇద్దరు కొడుకులు ఉంటుండే, పెద్ద కొడుకు మెదకులు ఉంటాడు, చిన్న కొడుకు కౌడుపల్లి కాడు ఉంటాడు. కోడలు పిల్ల 6 నెలలు పెద్ద కోడలు అంటే 6 నెలలు చిన్న కోడలు చూడాలి. అయితే 6 నెలలు నిండక ముందే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద కోడలు అత్తాయిగా రేపటికైతే 6 నెలలు అవుతుంది, నేను జర తల్లిగారింటికి పోవాలి పోతావా అంటున్నారట. ఇప్పుడు అదే పెద్ద కోడలు అంటుందట, అత్తాయి ఎండలు బాగా కొడుతున్నాయి, ఇప్పుడేం పోతుంది, జర వానబడ్డాక వదిలితే ఇంకొక నెల ఉండరాదు అంటుందట. ఎందుకు 1,000 రూపాయల పెన్షన్ వచ్చే 6 కిలోల బియ్యం వచ్చే. ఇప్పుడు అత్త కోడలి పిల్లకి ఆసరైపోయింది, ఆసర పెన్షన్ పుణ్యమా అని అత్త కోడలి పిల్లకు ఆసరైపోయింది. ఆ అత్తకు కొండంత ధైర్యం ఇచ్చిండు మన కేసీఆర్, అవునా కాదా? ముసలోళ్ళు భయపడతలేరు. ఇప్పుడు సర్కార్ దవాఖానకు పోతే ఉచితంగా డయాలసిస్ సెంటర్ వచ్చింది, సర్కార్ దవాఖానకు పోతే ఐసీయూ కేంద్రం వచ్చింది, సర్కార్ దవాఖానకు మెదక్కు పోతే బ్లడ్ బ్యాంక్ వచ్చింది, సర్కార్ దవాఖానకు పోతే డాక్టర్లు వచ్చి 1 రూపాయి లేకుండా చక్కగా వైద్యం చేస్తారు. ఇవాళ మా అక్క చెల్లెలకు తెలుసు, నేను పొద్దుగాల రెడ్డి ఖానాపూర్ ఊరుకు పోయి ఇచ్చిన, హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ పోయిన, కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నా, ఒక అవ పైపు పెట్టి ఇంత మిరప తోట ఇంత కొత్తిమీర నిలబడుతున్నది. నేను ఆగిన ఇవి మంచినీళ్ళతో నువ్వు ఇట్లా నీళ్ళు పట్టచ్చా అమ్మా అని ఆగబట్టి అడిగిన. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక
ఇంటింటికి నలబెట్టి మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన మంచినీళ్ళను సరఫరా చేసింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మా నర్సాపూర్ నియోజకవర్గం ఇవాళ 90% ఇప్పటికే నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తున్నాం. ఇంకొక 10 పైసలు మిగిలింది. ఈ నెల రోజుల లోపల దాన్ని కూడా పూర్తి చేసి ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైనటువంటి మంజీరా నీళ్లను మీకు తాగిస్తున్నాం. ఇంతకుముందు మంజీరా అంటే హైదరాబాద్కే పోతుండే, మనకు నీళ్లు రాకపో. మనం బోరింగ్లు, సింగిల్ ఫేజ్ మోటార్లు, బిందెలు పట్టుకొని నీళ్లు మోసుకొచ్చుకోవాలి. కానీ ఈరోజు మన కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టి హైదరాబాద్ వాళ్ళకి ఎట్లా మంజీరా నీళ్ళు వచ్చినాయో, మా చిలిపిచేళ్ళలో, మా హత్నూరలో, మా శివంపేటలో, కొల్చారంలో, కౌడుపల్లిలో కూడా ఇంటింటికి నల్లా పెట్టి ఇలా నీళ్లు తాగిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అంటే మంచి నీళ్లు వచ్చినాయి, కరెంటు వచ్చింది, 1000 రూపాయల పెన్షన్ వచ్చింది, ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు వస్తున్నాయి. డెలివరీకి పోతే కేసీఆర్ మున్పట్లాగా ఏమి ఇబ్బంది లేదు, పరీక్షలు చేస్తున్నారు, స్కానింగ్ చేస్తున్నారు, డెలివరీ చేసి 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించేస్తున్నారు. మల్లన్న సాగర్ కి నీళ్లు వచ్చినాయంటే హల్దీవాగు మీదకెళ్ళి మల్లన్న సాగర్ నీళ్లు కింద నిజాం సాగర్ కు పోతాయి. హల్దీవాగు కెళ్ళి నిజాం సాగర్ పోయేటప్పుడు మనం చెక్ డ్యాంలన్నీ కట్టి పెట్టుకుంటే 365 రోజులు హల్దీ నిండుగా ఉంటుంది. నిండు నీళ్లతో నిండు కుండలాగా మా హల్దీ వాగు చూడాలన్నదే మదన్ రెడ్డి గారి పట్టుదల. అదే విధంగా సింగూరుకు మన మల్లన్న సాగర్ నీళ్లను సింగూరుకు తీసుకుపోతున్నాం. సింగూరు నుంచి మా పద్మ గారు మమ్మల్ని ఇన్స్పెక్టర్ గణపురంకు నీళ్ళు ఇవ్వకపోతే, గణపురంకు నీళ్లు పోయేటప్పుడు మంజీరా మీద ఒక 10 గళ్ళ చెక్ డ్యామ్ వేసుకుంటే గణపురం కాలువ, గణపురం మన ఎట్లయితే నిండు నీళ్లతో ఉంటుందో గణపురం ఆనకట్టు. మదన్ రెడ్డి గారి కోరిక ఏంటంటే ఈ 4 మండలాల్లో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టుకుంటే ఆ మంజీరా నది ఎప్పుడు కూడా జల కలతో ఉట్టిపడాలి, 365 రోజులు నీళ్లుండాలి మా మంజీరాలు అన్నది మదన్ రెడ్డి గారి కోరిక. ఎందుకంటే మదన్ రెడ్డి గారు తెలుసు కేసీఆర్ పట్టుబట్టే ఇడవడు, కాళేశ్వరం పట్టుబట్టిండు, తప్పకుండా నీళ్ళు వచ్చే లోపల మంజీరా మీద హల్దీ మీద 4 కట్టలు వేసుకుంటే మా రైతులు బతికిపోతారు, మా బావులల్లా మా బోర్లల్లా నీళ్ల ఊటలు పెరుగుతాయన్నది మన మదన్ రెడ్డి గారి కోరిక. ఒక్కసారి మన మంజీరా మీద, మన గణపురం మీద చెక్ డ్యాములు పూర్తయి గోదావరి నీళ్లు వస్తే ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బోరు ఎండది బాయి దంగదిగా, బోరు ఎండది బాయి దంగది. కాళేశ్వరం నీళ్లు 65,000 ఎకరాలకు ఇవ్వబోతున్నాం. అటు కాళేశ్వరం ఇటు ఈ చెక్ డ్యాములు పూర్తయిపోతే మా నర్సాపూర్ రైతన్న ఒక రాజు అవుతాడు, మా నర్సాపూర్ రైతన్న ఒక ధైర్యంగా ఉండగలుగుతాడు. ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి పంట ఆలోచించండి, నేను చెప్పింది నిజమా కాదా? ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మనకు మందు సంచి కావాలంటే నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో లైన్ కట్టే తప్ప మందు సంచులు దొరికినాయా? యూరియా బస్తా దొరికిందా? డిఏపి బస్తా దొరికిందా? పొద్దున్నీ సాయంత్రం దాకా లైన్లు నిలబెట్టే ఒక్క బస్తా దొరుకుతుంది. మనకు కావాలి 4 బస్తాలు. ఆ ఒక్క బస్తా తీసుకుపోవాలంటే ఆటో కిరాయి నిలబడుతుంది, ఒక్కనాడు పని ఖరాబ్ అవుతుంది, మళ్ళా తెల్లారచ్చి నిలబెట్టే మళ్ళొక్క బస్తా దొరుకుతుంది. ఇలా పరిస్థితున్నదా? కాంగ్రెస్ అంటే కరెంటు కోత, కాంగ్రెస్ అంటే ఎరువుల కొరత, కాంగ్రెస్ అంటే నీళ్ల కొరత, కాంగ్రెస్ అంటే మద్దతు ధర కూడా రాలేదు ఈ రోజు కూడా. కానీ ఈ రోజు టీఆర్ఎస్ వచ్చినాక కరెంటు ఫుల్లు, కాలువల పని ఫుల్లు, ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, మద్దతు ధర బాధ లేనే లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో. అంటే మోసేతులోతు గుంతలుంటుండే రోడ్డు మీద, కానీ ఈ రోజు ఏ రోడ్డు అన్న అట్లా ఉందా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మెదక్ దాకా 450 కోట్ల రూపాయలతో మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు నేషనల్ హైవేను శాంక్షన్ చేపించాం. 450 కోట్లతో చేపించినాం. ఒక వారం 10 రోజుల లోపల పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇంకొక రోడ్డు సంగారెడ్డి, మన నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ బోరిగిరి దాకా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది మనకి ఈరోజు. ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తే నర్సాపూర్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అంటే మనకు రెండే ముఖ్యమైన రోడ్లు, సంగారెడ్డికి తూప్రాన్ పోయేది,
హైదరాబాద్ కెళ్ళి అది జాతీయ రహదారి, ఇది రీజనల్ రింగ్ రోడ్ అయిపోయింది. అంటే రెండు ముఖ్యమైన రోడ్లను కూడా ఇవాళ మదన్ రెడ్డి గారు మీకోసం సాధించారు. రాంగ జంగల్ కోతులన్నీ రోడ్ల మీదనే ఉంటాయి. హైదరాబాద్కి వెళ్ళి నర్సాపూర్ వచ్చేటప్పుడు కోతులు మనం చూస్తూ ఉంటే ఎవడన్నా అరటి బట్ట వేస్తారా, ఏమైనా బటానీలు వేస్తారా, ఏమైనా తిందామా అని. ఎందుకంటే జంగల్ ఏం లేదు, జంగల్ ఖాళీ చేసిన 7 కోట్ల రూపాయలు తండాలకు రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి గారు మంజూరు చేసింది. దాదాపు పనులు దగ్గర పెట్టాయి. ఇక కొద్దిగా ఒక్క నర్సాపూర్ మండలంలో మాత్రం పనులు జరగాలి, తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. అదే విధంగా ఈరోజు నర్సాపూర్ను ఒక పట్టణంగా మార్చినాం, మున్సిపాలిటీగా మార్చినాం. ఇది గ్రామ పంచాయతీ ఉండే, బుగ్గలు పోతే బుగ్గలు వేసేటోళ్ళు, చెత్త తీసేటోళ్ళు. నర్సాపూర్లో నీళ్లకు ఇబ్బంది, ఇదేమో నియోజకవర్గ కేంద్రం కానీ నర్సాపూర్ అభివృద్ధి అయితలేదు. ఈరోజు మన మదన్ రెడ్డి గారు పట్టుబట్టి నర్సాపూర్ను ఒక మున్సిపాలిటీగా ఈ 1వ తారీఖుకి మార్చారు. నర్సాపూర్లో మనం చాలా రోజుల నుంచి ఏ పని కావాలన్నా మెదక్కు పోవాలి, చిన్న చిన్న పనులకు మెదక్కు పోవాలి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డీఓ ఆఫీస్ను రెవెన్యూ డివిజన్గా ఈ నర్సాపూర్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తొలగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పటికే బాగా లేట్ అయింది. అయితే మా జడ్పీ చైర్మన్ అమ్మ ఒక చిన్న కోరిక కోరింది, మా చెరువు నర్సాపూర్ చెరువులో బతుకమ్మ ఆడుకోవడానికి ప్లాట్ఫామ్ కావాలి, మెట్లు కావాలి, నాకు ఒక 40-50 లక్షల రూపాయలు కావాలని మా రాజమండ్రి గారు కోరింది కనుక తప్పకుండా నర్సాపూర్ చెరువుకు మరో 40-50 లక్షల రూపాయలు మంజూరు చేసి మా అక్క జిల్లలకు బతుకమ్మకు కానీ ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఆ నిధులు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ బస్సు డిపోను 6 నెలల లోపల పూర్తి చేసి తప్పకుండా మీ అందరికీ దీన్ని అంకితం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ పిల్లల కనిపలు తెలుగు అయిన వాడు చూడు.